ఇక తీసిన సినిమాకే కాదు స్పీచ్లు కూడా ఎడిటర్ని పెట్టుకోవడం బెటర్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే ఇన్ని సినిమాలు నియర్లీ నేను బుక్ మై షోలో చూస్తుంటే 7 to 8 ఫిలిమ్స్ అదే విత్ అదర్ లాంగ్వేజెస్తో సహా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మా ఆయనే ఒక చిత్రానికి మీరందరూ కూడా నిలబడి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన విధానం కానీ ఎప్పటికప్పుడు నాకు సజెషన్స్ ఇస్తూ సార్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నిజంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అంటే నాకు కొంచెం స్పేస్ దొరికింది కాబట్టి నేను ఈరోజు నిజంగా ముఖ్యంగా నేను మాట్లాడవలసింది మా డిఓపి గురించి. చాలా స్టేజెస్లో నేను మాట్లాడటానికి ఏంటంటే అక్కడ ఉన్న సమయభావం వల్ల మాట్లాడటం కుదరలేదు. వచ్చాడా తను డిఓపి రాలేదు. సమీర్ ఎందుకంటే తన ఫస్ట్ టైం సినిమా చేయడం, ఈ సినిమాతోనే తను లాంచ్ అయ్యాడు. ఎంత బాగా నిజంగా నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు ఎంత ముచ్చటేసిందంటే నాకు, అబ్బా ఒక సినిమాని నేను చాలా క్వాలిటీతో ప్రొడ్యూస్ చేశాను. అంటే వర్షం కావాలి ఒక సినిమా మబ్బు డైరెక్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమాకి వర్షం అనేది ఒక ఎలిమెంటు. అండ్ సినిమా అంతా కూడా ఇప్పుడు మనకి అందరికీ కూడా చాలా ఇష్టం, క్లౌడీగా ఉండి అలా లైట్ వర్షం ఉన్న వర్షం రోజు అందరికీ కూడా చాలా బాగుంటుంది. థియేటర్లో ఆ మూడ్ క్రియేట్ చేయాలి, అట్లాంటి ఒక మూడ్లో ఒక సినిమా రన్ అవుతే బాగుంటుంది అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. అది ఒక డిఓపికి చాలాసార్లు తన ఎండ్లో షూట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఎండ్లో రెయిన్ ఎలా సెట్ అవుతుంది, లేదా ఈ ఎండకి మేము అడిగిన మూడ్ ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. బట్ తన డిఏ అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రెయిన్ గురించి కానీ మూడ్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుతున్నారు. తను నిజంగా చాలా మంచి కెమెరామ్యాన్ అవుతాడు. తను 100% థ్యాంక్ యూ సమీర్, ఎందుకంటే బికాస్ నువ్వు ఎంత నిన్ను ఎంత స్ట్రగుల్ పెట్టాము, ఎన్నిసార్లు నువ్వు షూటింగ్ ఆపమంటే నేను ఇసుకున్నాను, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఈరోజు ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకటి అజయ్ అర్సత్ గురించి అండ్ రామ్ మిరియాల్ గారి గురించి. వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి. రామ్ మిరియాల్ గారు ఇచ్చిన సూఫియానా సాంగ్ కానీ రంగనాయకి సాంగ్ కానీ ముందు కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క ఇది చూస్తుంటే వ్యూ నెంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తుంటే చాలా బాగా వెళ్తున్నాయి. అంటే నిజంగా చాలా మంచి మెలోడీస్ సూఫియానా అనేది. బిఫోర్ సినిమా రిలీజ్ నేను నిజంగా ఏంటంటే మంచి సాంగ్ ఏంటి వెళ్ళట్లేదు అనుకున్నాను, కానీ దానికంతా కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చాలా బాగా వెళ్తుంది ఆ సాంగ్. అండ్ సెకండ్ థింగ్ మా అజయ్ అర్సత్ గారు ఓ రోజు తన ఇంట్లోనే చేసుకుంటాడు, తన ఇంట్లో ఒక రూమ్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు. రోజు తన ఇంటికి మణికొండకి వెళ్ళి రావడానికి నాకు ఏంటంటే ఒక గంటన్నర పోతుంది. పోతున్నప్పుడు అజయ్ని ఏమడిగానంటే నేను డైరెక్టర్ గారు ఏమన్నామంటే అజయ్ ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడ కూర్చుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మాకు 3-4 hours డేలో పోతుంది, ఏం చేద్దామా అంటే సార్ నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు. ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ కంపోజర్ తన మొత్తం సెటప్ను అంతా తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్లో కూర్చుని రూమ్ పక్కన చక్కగా డైరెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని సార్ ఇది ఓకేనా, ఇది ఎట్లా చేద్దాం అని. అంటే తను ఏదో ఒక 9 o'clock ఆఫీస్కి వెళ్ళి 6 o'clock ఒక ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళినట్టు వర్క్ చేశాడు. తన రావడం వల్ల ఏమైందంటే తనకి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా పక్కనే ఉంటే బాగుంటుందని చెప్పి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా మేము పక్క తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే ఏంటంటే ఒక 2 rooms ఈ సినిమా ఏ స్టూడియోకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. ఇంక్లూడింగ్ మీరు వెనకాలంటున్న పిల్లల వాయిస్తో సహా నా ఆఫీస్లో ఒక రూమ్లో తయారైన సినిమా ఇది మొత్తం. నిజంగా అజయ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా నాకు తెలుసు జనరల్లీ ఏంటంటే ఒక ఆర్ఆర్ చేయాలి లేదంటే ఇది చేయాలంటే ఆ టెక్నీషియన్స్ కానీ ఇది కానీ పెద్ద సెటప్ ఉంటుంది. అలాగే ఏం లేకుండా ఒక చిన్న రూమ్, అది ఎంత కరెక్ట్గా తింటే 10x10 రూమ్, అది 10x10 రూమ్లో ఈ సినిమా ఆ రీరికార్డింగ్ మొత్తం క్రియేట్ చేశాడు. తను చేసినవన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు పిల్లల వస్తువులతో మొన్న కూడా చెప్పాను నేను తన గురించి. అజయ్ 100% నీదేదైతే ఒక హార్డ్ వర్క్ ఉందో లేదా నీదేదైతే ఒక కాంప్రమైజ్ అవ్వని ఒక తపన ఉందో దాంతో ఏంటంటే డెఫినెట్గా నువ్వు 100% నేను చెప్తున్నావు కదా మంచి పొజిషన్కి వెళ్తావు. ఇతన్ని డెఫినెట్గా మనం ఓ మంచి సినిమాలో పెద్ద సినిమాలో డెఫినెట్గా చూడబోతాం తొందరలో తెలుగు నుంచి. థ్యాంక్ యూ మా కసి. అంటే రాజుగారు రాణి గారిది నేను రిలీజ్ అవ్వకముందు కాపీ చూశాను, చూసినప్పుడు ఇంత డైలాగ్ ఉంటుంది విత్తనం అనే డైలాగ్. యాక్చువల్ మన సినిమాలో ఉంది లెంత్ లెగిసిపోయింది అది మళ్ళీ.
ఆ రోజు అన్నాను ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు, ఇతను చాలా మంచి యాక్టర్ అవుతాడు అన్నాను. ఎందుకంటే ఏదో తెలీదు, ఎప్పుడు కూడా ఒక ఒక మంచి యాక్టర్ లేదా ఒక ఇది అయ్యే ముందు ఒక ఆరా అయితే ఒక మనిషికి కనబడుతూ ఉంటుంది. నాకు ఎందుకు ఇతనిలో ఆ రోజు అది కనిపించింది, ఇతను ఏ రోజైనా సరే ఒక మంచి కమెడియన్ అవుతాడు, మంచి ఐ మీన్ మంచి యాక్టర్ అవుతాడు అనేది. ఏమో అలాగా వేరే స్టేజ్ కూడా వెళ్ళిపోతావేమో. అంటే అన్నిటికన్నా కష్టమైంది హాస్యం పండించడం. ఇందాక నేను ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఒక చాలా మంచి మాట అన్నారు డైరెక్టర్ గారితో, ఏమంటే నవ్వించడం అనేది ఒక వరం, నవ్విస్తూ ఉండండి అన్నాడు ఆయన. నిజంగా అంటే ఆయన అన్న ఆ మాట మీ అందరికి ఇప్పుడు నీ వల్ల నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న ఒకళ్ళు కాల్ చేశారు నాకు, ఎక్కడి నుంచి తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేసి, ఎవరో ఒక లేడీ మీతో మాట్లాడతారండి అని చెప్తే ఆ లేడీ మాట్లాడింది నాతో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళకి వాళ్ళ కొడుకు ఎవరో పోయారంట. ఆవిడ ఇంచుమించి ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుంచి బయటికి రాకపోతుంటే మొన్న ఆగస్ట్ 15th ఈవిడ ఎవరైతే సిస్టర్ ఉన్నారో పనిగట్టుకుని సార్ లేదు సినిమా ఏదో ఒక సినిమాకి వెళ్తే నీ మూడ్ మారుతుంది అని చెప్పి ఆ సినిమాకి తీసుకొచ్చిందంట. ఆవిడ తీసుకొస్తే 1 ఇయర్ తర్వాత ఆవిడ కొంచెం నవ్విందంట. ఆవిడ ఫోన్ చేసి దానికి నా నెంబర్ తీసుకుని ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేసుకుని థ్యాంక్స్ అండి మీకు అని చెప్తే నాకు ఫస్ట్ 2 నిమిషాలు సింక్ అవ్వలేదు. కానీ ఆవిడ ఏదో అంటే తడబడతా మాట్లాడింది. ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు అర్థమైంది, అబ్బా ఈ సినిమాకైతే ఇది చాలు అనేది. డబ్బులు ఇవన్నీ తర్వాత విషయాలు కానీ ఇది చాలా మంచి విషయం ఒకటి జరిగింది అనేది. అంటే అది నిజంగా ఆయన ఎన్టీఆర్ గారు అన్నట్టు అది నవ్వించడం అనేది ఒక వరం. ఆ వరంకి మీ అందరికి దేవుడు ఆశీస్సులు ఇచ్చాడు. కుమ్మేయండి, కుమ్మండి, వీలైనంత మందిని నవ్వించండి, వీలైనంత మందిని థియేటర్ నుంచి హ్యాపీగా పంపించండి. మా డైరెక్టర్ గారు అంజి, అలాగే అది నీవు చెప్తాను, నేను చెప్తాను నేను. అంకిత్, ఆల్ ది బెస్ట్ అంకిత్. అంకిత్ వచ్చినప్పుడు ఏంటంటే బయట చాలా కామ్గా ఉంటాడు, చాలా కంపోజ్డ్గా ఉంటాడు. ఇతను ఆడిషన్కి వచ్చిన రోజున అంజిని నేను ఒకటి అడిగాను, ఇతను చేయగలడా మామూలుగా పోతే ఏంటంటే ఇప్పుడు కసిన్ చూస్తే ఏంటంటే హడావుడు ఉంటుంది. ఆఫీస్లోకి రాగానే మొత్తం దొల్లుతాడు, ఎంత మీద పెడతాడు, వాళ్ళ మీద జోకులు వేస్తాడు, వీళ్ళ మీద జోకులు వేస్తాడు, చాలా ఆ వైబ్లోనే ఉంటాడు. అంకిత్ చాలా కంపోజ్డ్గా ఉంటాడు, చాలా నీట్గా డీసెంట్గా అసలు మాట్లాడాలా లేదా లేదంటే ప్రతి పదం కూడా చెక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైనా అనుకుంటారా ఏంటి ఇవన్నీ కూడా నేను అడిగాను అంజిని. సార్ అంజి ఇంత కంపోజ్డ్గా ఇంత సొఫిస్టికేటెడ్గా ఉన్నాడు, ఇతను పర్వాలేదా, మనం అంత అల్లరగా అల్లరగా ఉంటుంది కదా అంటే, లేదు సార్ మీరు చూడండి స్క్రీన్ మీద అన్నాడు. నేను రష్ చూసిన వెంటనే షాక్ అయ్యాను నిజంగా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంజి దొరుకుతాడు అనుకున్నా కానీ విషయంలో, కానీ మా అందరం కూడా రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేశాను. నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాదు, ఆర్డర్ నాకు తెలుసు. ఒక ప్రోటోకాల్ ఆర్డర్ ఉంటుంది మాట్లాడేటప్పుడు. కొంచెం ట్రైనింగ్ ఇప్పించండి రమ్మన్. మా అంజు గారు ఎంత డేంజర్ ఫెలో ఉంటే నేనేమైపోయినా పర్లేదు, నన్ను ఎవడన్నా వచ్చి మర్డర్ చేసేసినా పర్లేదు, ఇతను అనుకున్న సీన్ పండిపోవాలి, ఇతను అనుకున్న చేసేసేయాలి. నేను ఏమయ్యా ఈ డైలాగ్ పెడితే గొడవలు అవుతాయా రేపు పొద్దున్న ఏదైనా అంటే అవన్నీ మీరు చూసుకోండి సార్, నాకెందుకండి, ఏం చూసుకునేది ఏంటి. ఈయన వల్ల నేను అరవింద్ గారితో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నానో నాకే తెలుసు. ఇతను చేసిన పనులకు కానీ ఇతను చేసిన అల్లరికి కానీ ఆఫీస్లోని, కానీ తనలో ఉన్న ఎనర్జీ అల్లర ఏదైతే ఉందో అదే ఈరోజు సినిమా. అది మీరు ఏదైతే సినిమా చూస్తున్నారో అది క్లియర్ అంజి సినిమా. అంటే తనలో ఉండే ఒక అమలాపురం కానీ ఆ కోనసీమలో కానీ ఒక కుర్రోళ్ళు ఒక ఎటకారం ఉంటుంది. వాళ్ళు అసలు మనం ఏం ఫీల్ అవుతాం ఏం ఉండదు, పడక్కన పనిచేసి వెళ్ళిపోతారంటే వేసేమని కూడా తెలియదు వాళ్ళకి, అలా నడిచికి వెళ్ళిపోతారు అంతే, మనం తర్వాత ఎదుక్కుంటూ ఉండాలి. నాకు బెస్ట్ డైలాగ్ ఎప్పుడూ గుర్తుంటుంది, ఇది ఒకసారి ఏదో ఒక సినిమా నాకు సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ డే నేను పాలకొల్లులో ట్రైన్ దిగాను, దిగితే అదే ట్రైన్కి మా నర్సాపూర్ ఎక్స్ప్రెస్ బాగా ఫేమస్, ఈస్ట్ గోదావరి వాళ్ళు ఉంటారు, వెస్ట్ గోదావరి వాళ్ళు అందరూ, కోనసీమ వాళ్ళు అందరూ కూడా అదే ట్రైన్ పాలకొల్లులో దిగి వెళ్తారు. వెళ్తే కరెక్ట్ దిగుతుంటే ఎవరో చూశారు నన్ను, చూసిన వెంటనే ఆ మాట అనకూడదు స్టేజ్ మీద, ఏంటంటే మీ సినిమా అంటే అర్థమైపోయింటుంది. పొద్దున్నే నేను ఒక బ్రష్ కూడా తీసుకోలేదు, లెగ్గని భర్త పక్కన ఉన్నాడు, ఫటక్ వేసాడు ఆ డైలాగ్. ఏ కానీ ఏం చెప్తావు అది,
అంటే లేదండి పర్లేదండి ఊరుకోండి, ఎక్కడ ఎక్కడ పర్లేదండి, రాత్రి మా వాళ్ళు మాట్లాడారు ఏంటంటే. అంటే మొహమాట కూడా అసలు ఉండదు, అలా ఉంటుంది కోనసీమ పెట్టుకుంటే. అట్లాంటి ఏరియాలో అది కోర్ ఏరియా నుంచి వచ్చాడు అంటే మనోడితో రోజు నాకు ఎలా పడి ఉండేది ఆలోచించండి. ఏదన్నా ఈ డైలాగ్ కొంచెం లెంత్ తగ్గిందో పర్లేదంటే ఇంకా ఏమండి మీరు అలాగో తీ సినిమా అనేవాడు అంతే అంజి. బట్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న, కామెడీ అనే కాదు తనలో చాలా రసాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎదరెదర వచ్చే కొద్ది ఒక్కొక్క రసం బయటకు వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమంటారు దీన్ని, హాస్యరసం, హాస్యరసం వచ్చింది. లేదు లేదు డెఫినెట్గా అంజి నెక్స్ట్ సినిమా నాకే చేస్తాడు అనుకుంటున్నాను. అనుకుంటాం కాదండి, నువ్వేం కమిట్ అయినా నేనేం కమిట్ అయినా అక్కడ గీతార్స్లో ఒక లైవ్ ఉన్నది, ఆయన అక్కడ చూస్తున్నాడు ఆల్రెడీ. వీళ్ళిద్దరు ఎవరో వీళ్ళకెళ్ళి కమిట్ అవుతున్నారు అనుకుంటారు, ఆయన లేకుండా ఏం మాట్లాడదు లేవద్దులు. థ్యాంక్ యూ. మా హీరో నితిన్ గారు ఫ్యామిలీ అనకూడదని ఇందాక ఒక ఇందాక నేను ఏదో ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు పెద్ద ఫ్యామిలీ అంటే వాసు గారు దయించి మీరు ఆ మాట కాకుండా ఫ్యామిలీ అనే మాట మాట్లాడండి, పెద్ద పెద్ద అనేది పెట్టద్దు అన్నారు. నిజంగా ఐఎమ్ సో, ఆయన సో రెస్పెక్ట్ఫుల్ ఫర్ హిమ్, లైక్ ఆయన మధ్యాహ్నం మమ్మల్ని అందరిని ఆదరించి అంత బాగా మమ్మల్ని దగ్గర తీసుకుని మమ్మల్ని అందరిని అప్రిషియేట్ చేశారు ఆయన. నితిన్ గారు వెరీ సింపుల్గా చెప్పాలంటే ఆయన సక్సెస్కి ఏదన్నా ఒక ప్రతి మనిషికి కూడా ఒక సక్సెస్ అయ్యాడంటే ఒకటి ఉంటుంది, ఒకరికి హార్డ్ వర్క్ ఉంటుంది, ఒకరికి క్రియేటివిటీ ఉంటుంది, ఒకరికి స్మార్ట్నెస్ ఉంటుంది, అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఉంటుంది. నితిన్ నాకు తెలిసి తన ఫ్యూచర్లో పెద్ద స్టార్ లేదంటే ఫ్యూచర్లో చాలా బాగా సక్సెస్ అయితే తనకున్నది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే తన సింపుల్సిటీ, తన గ్రౌండెడ్. మళ్ళీ ఫ్యామిలీ అనకూడదు కాబట్టి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా తన సింపుల్సిటీ, తనకి ఏదైతే గ్రౌండెడ్నెస్, ఒక సింపుల్ ఒక చాలా లైట్గా ఒక విషయాన్ని ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. మా నితిన్ కూడా 100% సక్సెస్ అవుతాడు, అతను కూడా మంచి పొజిషన్లో చూడబోతున్నాం మనం అందరం. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, ఈ ఫిలింకి నీ ఎఫర్ట్స్ కానీ, ఈ ఫిలింకి ద వే యూ కోఆపరేటెడ్ ఎవ్రీ మూమెంట్, ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా కూడా దాన్ని చాలా లైట్ వేగగా తీసుకెళ్ళిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీ స్పిరిట్ ఏంటంటే మొత్తం యూనిట్లో నువ్వే అలా ఉంటున్నప్పుడు అందరూ కూడా దిగొచ్చారు, దిగొచ్చి కసెట్ మెయిన్ దిగొచ్చాడు, కసెట్ ఇబ్బంది పెట్టాడు బాగా. ఎప్పుడైతే ఆయన గ్రౌండెడ్గా ఉన్నారో మొత్తం టీం అంతా కూడా గ్రౌండెడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, నేను లేని రోజుల్లో కూడా మొత్తం ఎదురుండి చూసుకున్నాడు అన్ని కూడా అక్కడ ప్రొడక్షన్ దగ్గర కానీ ఇట్ల దగ్గర కానీ. థ్యాంక్ యూ సో మచ్ నితిన్, థ్యాంక్ యూ. నయన్, అయ్యో ప్రోటోకాల్లో నీతో మాట్లాడిన తర్వాత ఆయనతో మాట్లాడదు. మా నయన్ అమ్మాయినైతే నేను పూజ వరకు అయితే చూడలేదండి, నేను కేవలం అంజీ నాకు ఒక వీడియో అయితే పంపించాడు, వీడియో చూసి బాగుంది అంజీ మనం 100% అంటే అప్పుడు వరకు ఒక హీరోయిన్ అనుకున్నాము, లాస్ట్ 1 వీక్లో ఏదో అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ అమ్మాయి చేయలేకపోయింది, చేయలేక షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి అనుకున్నప్పుడు అంజీ గారు నయన్ని పంపించారు. ఎందుకో తెలీదు ఆ అమ్మాయి కళ్ళల్లో అయితే ఓకే మనిషి ఎలా ఉన్నా ఇవన్నీ తర్వాత విషయం, బట్ ఈ కళ్ళు మాత్రం 100% వర్కౌట్ అవుతాయి ఈ సినిమాకి అని అనుకున్నాం. నిజంగా ఈరోజు నయన్ అనే పేరుకి తన కళ్ళల్లో పలికించిన ఏదైతే అవి ఉన్నాయో, ఎస్పెషల్లీ లాస్ట్ బ్రిడ్జ్ మీద సీన్ ఏదైతే తను చేసిందో చాలా మెచ్యూర్డ్గా, చాలా ఒక 10 సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఒక హీరోయిన్లా చేసింది. ఎందుకంటే ఆ సీన్ చాలా కష్టం హోల్డ్ చేయడం, నేను ఎందుకంటే చాలా థియేటర్లో ఏమాత్రం ఆ సీన్ అటు ఇటు బ్యాలెన్స్ అయ్యి హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా చేయలేకపోయిందో వెనకాల నుంచి డైలాగులు పడిపోతాయి, మీకు అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎమోషన్ సీన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడా కూడా కూర్చున్న వాళ్ళందరినీ కూడా తన నటంతో కట్టిపడేసింది ఆ బ్రిడ్జ్ మీద ఉన్న సీన్తో. అయితే 900% ఎంజాయ్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మా కో ప్రొడ్యూసర్స్ వాను అండ్ రియాజ్ అందరూ కూడా అండ్ మా దాంట్లో మాయ క్యారెక్టర్ చేశాడు అమ్మాయి, మాయ క్యారెక్టరు కృష్ణ చైతన్య, ఆల్ ది బెస్ట్ కృష్ణ చైతన్య అండ్ మా ఆటగాడు. అంటే 80 ఏళ్ళు ఆయనకి, 80 ఏళ్ళు ఈయన లోకేష్ 82
82 ఈయన లొకేషన్ లో ఉన్నప్పుడల్లా కూడా నాకు టెన్షన్ వచ్చింది చాలా. అంటే ఐ మీన్ ఆయన జాగ్రత్తగా చూసుకోండి, ఆయన జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అది అమలాపురం అండ్ రెయినీ సీజన్, మీకు తెలియదే ఉంది రెయినీ సీజన్ లో మస్కిటోస్ ఇవన్నీ కూడా అక్కడ ఆ ఏరియాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా. అంటే మీకు 82 ఏళ్ళప్పుడు మీరు స్టేజ్ మీద నిలబడి జనాలందరినీ థియేటర్లో నవ్వించి పంపిస్తారు అనేది మీకు రాసి పెట్టుందండి. అంటే నాకు మీ లైఫ్ గురించి ఇట్ల గురించి నాకు పెద్ద తెలియదు, కానీ మీరు ఒకసారి థియేటర్లో చూస్తే నాకు తెలిసి ఏంటంటే ఇంతకాలం మిమ్మల్ని దేవుడు ఈ ఏజ్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఇంత ఆరోగ్యంగా ఉంచుతున్నాడంటే ద మెయిన్ పర్పస్ ఈస్ మన ఆగస్ట్ 15 సర్వే అయింది. సూపర్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎంత ఓపిక చేసుకుని అక్కడ నిలబడ్డారో నాకు తెలుసు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఎవరు కాదన్నారు, అక్కడ బండి గారి దగ్గర కూడా వెళ్ళారు, ఎవరు కాదన్నారు, సినిమా చూస్తా కదా అప్పుడు చూసినట్టు పెట్టాలి అన్నారు. దయచేసి మీరు అరే రే సరిగ్గా వాల్యూమ్ రాలేదే అనుకున్నాను నేను, క్రేజీ అసలు ఆయన ఏమన్నాడు అర్థమైందా? నేను మామూలుగా ప్రోమో కూడా చేశారండి. ఇది మేము డైరెక్టర్ దగ్గర పోమన్నారు, ముందు హీరో దగ్గర పోయా సార్, డైరెక్టర్ దగ్గర ఏమో బండి వాసు గారి దగ్గర పోమన్నారు. ఆయన అయ్యా మీ పెట్టింది ఇప్పటికే చాలా పెట్టాము, నేను పెట్టలేదయ్యా. అరవింద్ గారి దగ్గర పోమన్నారు. అమ్మో సరే వెళ్తాడు అదే ఎందుకని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అమ్మో ఈ ముసోడు అక్కడ కూడా పోయేటట్టు ఉన్నాడు, అరే అరే రా నీ ఇద్దరు నాకు వచ్చినట్టు బయటికి పంపారు సినిమా వస్తుంది, వాడు ఎవరో చూసినట్టు పెడతారు రే, అందుకని వాడు ఎవరు పెట్టలేదు సార్. మీరేనా చూశారు కదా, కాస్త పెట్టడు సార్ అయ్యే క్రేజీ. ఇది కేవలం నవ్వుకోవడానికి హాస్యం గురించే తప్పితే, ఎందుకంటే అరవింద్ గారు ఆల్రెడీ నన్ను దీని గురించి 2 ముట్టకాయలు వేసారు, అయినా సరే ఒక హాస్యం పండడానికి కొనుక్కుని ఇది. అంజీ ఫైనలీ నువ్వే రైట్ అయ్యావు ఆ ట్రాక్ వరకు అయితే మాత్రం. ఎందుకంటే ఫస్ట్లో కథ చెప్పినప్పుడు ఈ ట్రాక్ని వేరేగా మారుద్దాం అంటే ఆయన అసలు ఒప్పుకోలేదు, లేదు సార్ ఇది నన్ను నమ్మండి, రేపు పొద్దున్న దీని థియేటర్లో చూడండి ఇది ఎంత నవ్విస్తుంది అనేది. నిజంగా నేను థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ వాట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద వాట్ హీ రోట్. నిజంగా నేను అంటే ఇది నవ్వుతారని తెలుసు కానీ అంత నవ్వుతారు అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి అండ్ క్యూఎన్ఏకి వెళ్దామా? వెళ్ళాను సార్. బిఫోర్ దట్ మనం నాన్న